గడ్డం వెంకటస్వామిగా కంటే గుడిసెల వెంకటస్వామిగా చాలా మందికి తెలిసిన నాయకుడు. ఆయన చేసిన పోరాటమే ఆయన ఇంటిగా ఇంటి పేరుగా మారింది. పేదల గూడు కోసం దేశంలోనే అరుదైన ఉద్యమం చేశారు. వందలు వేల ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉండిపోయిన కాలంలో పేదలకు కాస్తైనా సొంత జాగా ఉండాలన్న లక్ష్యంతో ఆయన ఉద్యమం మొదలుపెట్టారు. వేలాది మందికి గూడు సంపాదించి పెట్టిన ఇట్లాంటి ఉద్యమం దేశంలో అంతకుముందు ఆ తర్వాత కూడా జరగలేదు. పేదోడి బతుకే పోరాటమంటారు కాక. హైదరాబాద్ నగరంలో పేదలుండేందుకు జానెడు జాగా కోసం పోరాటం చేశారు వెంకటస్వామి. అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న పరిస్థితులే ఈ పోరాటానికి పునాది వేశాయి. నిజాం పాలనలో గ్రామాల్లో దొరలు జాగీర్దార్ల దౌర్జన్యాలు తట్టుకోలేక పేదలు వేల సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వచ్చేశారు. కూలీ పనులు చేసుకుంటూ రిక్షాలు తొక్కుతూ బతికేవాళ్లు. అప్పటికే నగరంలో వందలాది ఎకరాలు కొంతమంది భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ విలీనం తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఇంకోవైపు బతుకుదెరువు కోసం నగరానికొచ్చేవాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అట్లా వచ్చినవాళ్లు ఖాళీ జాగాల్లో గుడిసెలు వేసుకునేవారు. అందులో ప్రభుత్వ ప్రైవేటు భూములు ఉన్నాయి. ప్రైవేటు భూముల వాళ్లు గుడిసెలకు కిరాయి వసూలు చేసేవాళ్లు. భూముల విలువ పెరగడంతో పేదలను వెళ్లగొట్టడం మొదలుపెట్టారు భూస్వాములు. గూండాలతో దౌర్జన్యంగా వెళ్లగొడుతున్న తీరు వెంకటస్వామి దృష్టికొచ్చింది. వాళ్ల పరిస్థితి చూసి కదిలిపోయిన ఆయన ఏదైనా చెయ్యాలనుకున్నారు. 1949లో దేశంలోనే మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం స్థాపించారు. పేదల తరపున పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటంతోనే హైదరాబాద్ నగరంలోనే దాదాపు 80,000 మందికి సొంత గూడు దక్కింది. అప్పట్లో రాజేంద్రనగర్లో నిజాం వారసుల వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే 300 మంది కూలీలు హిమాయత్ నగర్లో గుడిసెలు వేసుకున్నారు. గూండాలు వాళ్లను ఖాళీ చేయించడానికొస్తే ఎదురు నిలబడి పేదలకు జాగాలిప్పించారు వెంకటస్వామి. తర్వాత నారాయణగూడలో కూడా ఇలాగే పేదల కోసం పోరాడారు. గూండాలతో చంపించడానికి భూస్వాములు ప్రయత్నించినా బయటపడి పేదలకు గుడిసెలు దక్కేలా చేశారు. ఇలా పేదలకు కష్టం వస్తే కాకా తప్పకుండా ఉంటాడన్న పేరొచ్చింది. అదే సమయంలో బంజారాహిల్స్లో పేదల గుడిసెలను తీయడానికి ప్రభుత్వమే సిద్ధమైంది. దీన్ని వ్యతిరేకించిన కాకా నగరంలో పెద్ద ర్యాలీ తీశారు. దీంతో వెనక్కి తగ్గిన సర్కార్ పేదలకు జాగాలిచ్చింది. చిరాన్ ప్యాలెస్, కేబీఆర్ పార్క్ దగ్గర కూడా కొంతమంది పేదలకు స్థలాలివ్వడానికి ఒప్పుకుంది. గగన్ మహల్ దగ్గర పింగళి వెంకట్రామిరెడ్డి జాగాలో పేదల గుడిసెలుండేవి. వాళ్లను ఖాళీ చేయించడానికి కూడా గూండాలను పంపారు. దీనికి వ్యతిరేకంగా పోరాడిన కాక ఆ భూములు పేదలకే దక్కేలా చేశారు. బషీర్బాగ్ గుడిసెల పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. వనపర్తి సంస్థానం రాజా రామేశ్వరరావుకు చెందిన 100 ఎకరాల భూమి బషీర్బాగ్ పక్కనున్న పూల్బాగ్లో ఉండేది. అక్కడ పేదల గుడిసెల్ని ఖాళీ చేయించేందుకు మున్సిపాలిటీ నోటీసులిచ్చింది. ఖాళీ చేయకపోవడంతో పోలీసులతో దాడి చేయించారు. దీనికి వ్యతిరేకంగా కాకా భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో లక్షల మంది పాల్గొనడం చూసి నాటి సీఎం నీలం సంజీవరెడ్డి ఆశ్చర్యపోయారు. దీంతో పేదలున్న జాగాలను వాళ్లకే ఇప్పించారు. ఈ సంఘటనతో కాకాకు జనంలో ఉన్న బలం ప్రభుత్వానికి కూడా తెలిసొచ్చింది. ఓల్డ్ సిటీలోని చాదర్ఘాట్, మీరాలం మండి, కాలే కబర్, మలక్పేట్, కాచిగూడ, చిక్కడపల్లి, నారాయణగూడ, జుమేరాద్ బజార్, పురాణా పూల్, మూసారాంబాగ్, అడిక్మెట్, సరూర్ నగర్ లాంటి ప్రాంతాల్లోనూ పేదల కోసం కాకా పోరాటం సాగింది. భూస్వాముల చేతుల్లో ఉండిపోయిన భూముల్లో కొంతవరకైనా పేదల చేతికి రావడానికి 20 ఏండ్లపాటు కాకా సాగించిన ఉద్యమమే కారణమైంది. దీంట్లో అనేక మంది భూస్వాములతో ప్రభుత్వంలో పెద్దల్ని కూడా ఎదుర్కొన్నారు. అందుకే పేదలకు కాకాగా మారారు. పేదల నాయకుడిగా జాతీయ స్థాయికి ఎదిగారు.